నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు జగన్ ముందు చేతగానివాడిగా మిగిలిపోయాడని ఈ కొత్త పలుకులు తాజా కొత్త పలుకులు రాధాకృష్ణ అంగీకరించడము ఒక విచిత్రమైన వాస్తవం అండ్ ఆయన ఏం చెప్పారో చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో ద్వాపర యుగంతో కలిపురుషుడు చెప్పిన దానికంటే దారుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి జగన్ రెడ్డి ముఖంలో కనిపించే నవ్వులో ఎగతాళి కనిపిస్తుంది తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతగానివాడుగా మిగిలిపోయాడు అంటే నేను ఇంతకుముందు చెప్పాను యద్భావం తద్భావతో అని ఎవరు చూసిన మొహంలో చూసిన అది నవ్వు మొహంలో కనపడచ్చు ఎగతాళిగా కనిపించవచ్చు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్లు ధ్వనించవచ్చు ఇవన్నీ అంటే ఈ రాధాకృష్ణ గారు చెప్పిన కలియుగ లక్షణాలండి కలియుగ లక్షణాలలో రాజకీయ అంతం రాజకీయంగా నశించిపోయే ముందు అలాంటి కళలు కనిపిస్తాయేమో మరి అంటే నవ్వితే ఎగతాళిగా కనిపిస్తుందేమో మనకు తెలియదు అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయ అంతం అభివృద్ధి అంతం అయిపోయినట్లు ఇక ఆయన విజన్ 2020 విజన్ 2030 విజన్ 2050 ఇవన్నీ కూడా అంతం అయిపోయినట్టు అభివృద్ధికి చిరునామా ఏంటి కర్త కర్మ క్రియ చంద్రబాబే చంద్రబాబుకు ముందు కానీ తర్వాత కానీ ఏమీ అభివృద్ధి చెందలేదని విశ్వసించే రాధాకృష్ణ గారు ఈ కొత్త పలుకులు ఏం పలికారో చూద్దాం 2004లో ఒకసారి 2019లో మరోసారి ఘోరంగా ఓడిపోయారు 2009లో కూడా ఓడిపోయారు అంటే 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లలో ప్రజలను తన వైపు తిప్పుకునే మెళుకులను ఆకలింపు చేసుకున్నారు 2014లో సైతం ఆయన 1.5% 1.3% ఓట్లతోటే ఓడిపోయారు అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేశాడు అన్న విషయం కూడా రాధాకృష్ణ చెప్పకపోయినా ప్రజలకు గుర్తుండే ఉంటుంది అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఈయన ఏదో సీనియర్ పొడి చేస్తాడు ఖర్చు చేస్తాడు అని నమ్మి ఈయనకి ఇచ్చారు కొద్ది శాతంతో తటపటాయించి ఆయనకి ఇచ్చారు ఆయన దాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఇప్పుడు రాజకీయ చరమాంకంలోకి వచ్చేసారు చంద్రబాబు నాయుడు ఇక ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉన్నదని రాధాకృష్ణ గారు లాంటి వాడు సినిమా నటుడు శివాజీ లాంటి వారు విశ్వసించాలే తప్ప ప్రజలు విశ్వసించే అవకాశం లేదు అందువల్లే ఆయనను పురపోరలో కూడా ఘోరంగా ఓడించనున్నారు రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఓడిస్తారు నిజానికి జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో కానీ రాజకీయాలలో విజయాలలో కానీ ఎప్పుడు ఈక్వల్ కాదనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి విశాఖ రైల్వే జోన్ గాలికి పోవటానికి ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోవటానికి ఈ జగన్మోహన్ రెడ్డి కారణం అన్నట్లుగా రాధాకృష్ణ గారు రాస్తున్నారు దానికి ఎవరెవరు కారణము చంద్రబాబు కారణం ఎంత బీజేపీ కారణం ఎంత అనే విషయం కూడా ప్రజలకు బాగానే తెలుసు ప్రజలు ఆ విషయాన్ని గమనిస్తారు అలాగే కష్టాన్ని నమ్ముకున్న వారెవరూ ఇక మిగలలేదట అందరూ బాబు పాలనలోనే కష్టాన్ని నమ్ముకున్నవారు బాగుపడ్డారట ఇప్పుడు జన్మభూమి కమిటీలు నీరు చెట్టు కాంట్రాక్టర్లు జేసీబీ కాంట్రాక్టర్లు పనిచేయకుండానే డబ్బులు ఎత్తే పథకాలు అమలు చేసిన వారు నిజానికి జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల బెంబేలు పడుతున్నారు వారికి ప్రజలకు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు అందటం వల్ల లీకేజెస్ లేకుండా ఉండటం వల్ల నిజంగానే దళారీ వర్గానికి మతిపోయి మైండ్ బ్లాక్ అయిపోయింది ఉదాహరణకి ఆంధ్రజ్యోతి ఏబిఎన్లకి చంద్రబాబు పాలనలో 700 కోట్లు వచ్చింది వారు మరి ఆయన ఏ కష్టాన్ని నమ్ముకుని 700 కోట్లు సంపాదించారో మనకు తెలియదు కష్టజీవుల పట్ల చాలా నిష్ఠూరమైన మాటలు రాధాకృష్ణ గారు పలికారు ఈ కొత్త పలుకులో ఏది ఏమైనా రాష్ట్ర పరిశ్రమలు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావట్లేదట చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పరిశ్రమలు వచ్చాయట అప్పుడు శ్రీ సిటీ ఎవరు పెట్టారు శ్రీ సిటీలోకి తాజాగా వచ్చిన పరిశ్రమలు ఎవరి కృషి వల్ల వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తప్పుపట్టడం అనేది రాధాకృష్ణకి అలవాటే తమ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాజశేఖర రెడ్డి ఆ తర్వాత కాలంలో మహానాయకుడు అయ్యారట సంక్షేమ కార్యక్రమాలు అమలు
చేశారు ఏ అది లాంగ్ స్టాండింగ్ సంక్షేమ కార్యక్రమం ఫీజు రీయింబర్స్మెంట్ అనండి ఉచిత విద్యుత్ అనండి ఇవన్నీ అంటే అవినీతి పాల్పడినందుకు ప్రజల దృష్టిని మళ్లించడానికే చేశారు అంటే ఎన్నికల ముందే వాగ్దానం చేశారు అంటే ఎన్నికల తర్వాత మనం అవినీతి పాల్పడదాము ఉచిత విద్యుత్ చాటును దాక్కుందామని రాజశేఖర్ రెడ్డి ముందే ప్లాన్ చేసుకుని ఇలా చేశాడంటాడు రాధాకృష్ణ ఆయన ఏదైనా రాయగలడు ఏదైనా వాదించగలడు ఏదైనా స్టూడియోలో చెప్పులు విసిరించగలడు లేకపోతే ప్రజలు అమాయకులైన ప్రజలకు ఏ మాటలైనా చెప్పి నమ్మించగలడు కానీ నూటికి 100% ప్రజలు నమ్మరు కదా అందరూ చెవిలో పువ్వులు పెట్టుకుని ఉండరు కదా